96 నిమిషాల 46 సెకండ్ల విడివితో యుఏ సర్టిఫికేట్తో వచ్చిన సినిమా దొంగలు నార్ జాగ్రత్త. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక బ్యానర్ ఈ నెల రోజుల గ్యాప్లో, అంటే జస్ట్ వారం రెండు వారాల గ్యాప్లో షాకిని డాకిని సినిమా తర్వాత మరొక నిర్మాతలతో కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం పేరు దొంగలు నార్ జాగ్రత్త. ఇది స్ట్రైట్ సినిమా. తాటి సునీత నిర్మాత, దర్శకుడు వచ్చి సతీష్ త్రిపుర. ఈ సినిమాలో శ్రీసింహ, శ్రీకాంత్ అయ్యంగార్, సముద్ర ఖని, తర్వాత హీరోయిన్గా ప్రీతి తదితరులు నటించారు. మరి జోష్ రవి లాంటి వాళ్ళు కూడా ఇందులో క్లైమాక్స్లో మనకు కనిపిస్తారు. ఇంకా సినిమా కథ ఏంటి కమావేశమైందని, ఇది ఒక వెరైటీ కథ. నిజంగా చెప్పాలంటే మొన్న నేను పేర్కొన్నట్టుగా ఫ్రైడే ఫస్ట్ షో సినిమా షార్ట్ ఫిలిం తీయబోయి సినిమా తీశారు అని నేను చెప్పడం జరిగింది. ఇదైతే అచ్చంగా షార్ట్ ఫిలింని సినిమా చేశారు. ఎందుకంటే ఇది సినిమా స్పాన్ సమయం కూడా కాదు, 96 నిమిషాలంటే మనకు తెలుసు కదా గంట 36 నిమిషాలు. మరి ఇంత తక్కువ నిడివితో ఈ సినిమా ఫీచర్ ఫిలింని చేయడం జరిగింది. ఇప్పుడు మనము శాటిలైట్ అమ్మాలన్నా ఏది అమ్మాలన్నా మినిమం నిడివి 2 అవర్స్ ఉంటాయి, కానీ పెద్ద బ్యానర్స్ కాబట్టి వాళ్ళు 1.5 అవర్స్ చేసిన వాటి రిజల్ట్ ఇప్పుడు డబ్బులు పెట్టి వచ్చిన ప్రేక్షకుడికి గంటన్నరలోనే సినిమా అయిపోయిందని అసంతృప్తి ఉంటుంది. ఇది విజయం మీద ప్రభావం చూపెడుతుంది. సో గతంలో సన్ ఆఫ్ ఇండియా లాంటి సినిమాకు కూడా ఆ నిడివి ప్రభావమే ఎక్కువ పడింది. సో దీనికి కూడా అంతే. ఇప్పుడు 150 రూపాయలు టికెట్ పెట్టుకొని వచ్చిన వాళ్ళకి అంత తక్కువ సమయంలో అయిపోతే అది కొంచెం అసంతృప్తిగా అనిపిస్తుంది. పైగా సినిమా అంతా కారులోనే నడుస్తుంది, ఇది పెద్ద సాహసం. కారులో ఒక దాని ఏమంటారు, అది ఎగిరిపోయే గ్రాస్ హోపర్ని ఒడిసి పట్టుకొని లోపడేస్తాడు. గుల్లబామ్ అంటాం మనం దాన్ని ఇది నాకెదురు తోడు అని చెప్పి డబ్బాలో వేస్తాడు. వేసిన తర్వాత దొంగతనం చేయాలనుకొని డెక్కులు దొంగతనం చేసే దొంగ, ఆ డెక్కు దొంగతనం చేసిన తర్వాత అనుకోకుండా లాక్ అయిపోతాడు. డాక్టర్ చక్రవర్తి అనే అతను ఫోన్ చేసి అతను ఉన్నారనమాట, నేను నేను కావాలని ఎదిగించానని చెప్పేసి చెప్తూ పోతుంటాడు. ఆ డాక్టర్ చక్రవర్తి ఎవరో మనకు చూపించరు. సస్పెన్స్ అలా వెళ్తూ ఉంటుంది. ఇందులోనే లాక్డ్ అని చెప్పి ఇంటర్వెల్ పడుతుంది. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత రివీల్ చేసినప్పుడు మనకి చక్రవర్తి సముద్ర ఖని, అంత పెద్ద యాక్టర్ ఉన్నాడు ఈ సినిమాలో అని మనకు అనిపించేటువంటి సందర్భం అది. తర్వాత ప్రీతి హీరోయిన్గా నటించింది అతని వైఫ్. ఇతను దొంగతనం చేయనని చెప్పి బిడ్డ మీద ఒడ్డు పెట్టి అబద్ధం ఆడాడన్న విషయం కాన్ఫరెన్స్ కాల్లో తెలుసుకున్న ఆమె బాధపడుతుంది. చివరాఖరికి చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇతన్ని చంపబోతుంటే మరి షూట్ చేస్తుంటే అడ్డుపడి మరి అతన్ని కాపాడేటువంటి మంచితనం అతను చూపిస్తాడు. ఆ రకంగా మారినటువంటి దొంగ కథతో ఈ సినిమా ముగుస్తుంది. కథగా చాలా సింపుల్గా ఒక షార్ట్ ఫిలిం కథ. ఇక నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సినిమా ఎలా ఉంది అంటే, ఈ సినిమాలో హీరో శానిటైజ్ చేస్తారని ఉచ్చబోస్తాడు కారులో, అది తను వైరల్ చేస్తాడు. అయితే ఒక డాక్టరు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే అతని దగ్గర ఒక బాలుడు ఊపిరాడకి తన వల్ల, అంటే ఇట్లా కారులు లాక్ చేయడం వల్ల చనిపోయాడన్న పగ పెట్టుకొని తన కూతురు సర్టిఫికేట్స్ దొంగిలించి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యారు అన్న విషయం కోసం పగ తీర్చుకోవాలనుకున్నప్పుడు అతను ఈ రకంగా వెళ్తాడా. ఆ తర్వాత శ్రీకాంత్ అయ్యంగారు ఏదో పెద్ద దొంగలను ఇది చేసినట్టు అతన్ని ఛాతి మీద షూట్ చేసేటువంటి అవకాశం ఎందుకు ఉంటుంది, కాలుతో దేనికో షూట్ చేస్తారు కదా. సో అంత బెటాలియన్ తీసుకొని మీడియా చెప్పగానే వస్తారు అక్కడికి. ఇవి అన్నీ కూడా సహజాలు నిజంగా జరుగుతాయి అనేది వాటి మీద కొంచెం మనం ఆలోచిస్తే తర్కము లేదని అనిపిస్తుంది. ఇక విషయానికి వస్తే 4x4 అనే దాని ఆధారంగా ఇది తీయడం జరిగింది. సో నిర్మాణ విలువల పరంగా ఇందాక చెప్పినట్టుగా ఒకే సింగిల్ కారులో ఒక్క దగ్గరే తీసినటువంటి సినిమా, సో దాని విజయ ప్రభావం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి టికెట్ పెట్టి వచ్చిన వాడికి డెఫినెట్గా నిరాశపరిచేటువంటి అవకాశాలే మెండుగా కనిపిస్తాయి. సో ఓవరాల్గా ఒక మంచి ప్రయత్నము షార్ట్ ఫిలిం చెప్పాల్సిన కథని సినిమాకు చెప్పడం ఒక్కటే ఈ సినిమాలో ఉన్న మైనస్. మిగతా క్లైమాక్స్ వచ్చేసరికి ఒక మంచి సామాజిక ఉద్దేశము, ఒక మంచి నీతి నియమంతో సినిమా ముగుస్తుంది. ఇక పాటలు లేవు, పద్యాలు లేవు, హీరోయిన్ మాత్రమే ఉంది. ఆమె కూడా ఫోన్లోనే కనబడుతుంది, ఆ తర్వాత క్లైమాక్స్లో కనబడుతుంది మనకి, ఫోన్ షాట్లో కనబడుతుంది.
సో ఒక ప్రయోగాత్మక చిత్రము సునీత దాటి ఒక మంచి టేస్ట్ని చాటుకుంది. సురేష్ ప్రొడక్షన్ సురేష్ బాబు మరి ఈ సినిమాని సమర్పించి ఒక మంచి ఉత్తమ సినిమాని ప్రమోట్ చేసేటువంటి దీని కింద చేశాడు దొంగలున్నారు జాగ్రత్తకి. చాలా మల్టీప్లెక్స్లలో ఒకటి రెండు టికెట్స్ కూడా కట్ కాకుండా సినిమాలు షోలు క్యాన్సిల్ అయినటువంటి సందర్భం నేనే రిక్వెస్ట్ చేసి మరీ ఈ సినిమా డిఎస్ఎల్లో చూడడం జరిగింది. సో ఏమైనా కూడా సినిమా కాన్సెప్ట్ మాత్రం కమర్షియల్ హంగులకు వెళ్ళకుండా ఒక మంచి సినిమా తీసే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేశారు ఈ సినిమాని. సో ఇక ఈ జయాపజయాల గురించి పక్క కాకుండా ఈ సినిమాలో ఉన్నటువంటి నీతి నియమాల గురించి ఆలోచిస్తే ఈ సినిమాకి మంచి మార్కులు ఇవ్వాలని అనిపిస్తుంది ఎవరికైనా కూడా. శ్రీసీమ బాగా చేశాడు, సముద్రకన్నే అదరగొట్టేశాడు. అట్లాగే శ్రీకాంత్ అయ్య గారు ఎప్పట్లాగానే సహజాతి సహజమైన తన నటనతో అలరించాడు. జోష్ రవి చిన్న పాత్ర అయినా బాగా చేశాడు. హీరోయిన్ ప్రీతి కూడా బాగా చేసింది. సో ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3/5 సైనింగ్ ఆఫ్ యువర్స్ బల్లి మేడం మాధవ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ నమస్తే. ఈ సినిమా విడుదల తేదీ వచ్చేసి మనకి 23 సెప్టెంబర్ 2022. అయితే పోటీగా వచ్చిన సినిమాలు మనకు కృష్ణ, వింద విహారీ, అల్లూరి వీటి మధ్యన, తర్వాత హిందీ చుప్ మధ్యన ఈ సినిమా విడుదలైంది. సో ఈ సినిమాకి నిడివి తక్కువ అన్నది ఒకటే మెయిన్ ఇది. కానీ సినిమాగా చూస్తే మాత్రం ఒక షార్ట్ ఫిలింని సినిమాలు చూస్తున్న అనుభూతిగా మాత్రం చూస్తే ఒక డిఫరెంట్ సినిమాలు చూసే వాళ్ళకి మాత్రం నచ్చేటువంటి అవకాశాలు ఉన్న సినిమా. కానీ అప్పటివరకు అవకాశం థియేటర్లో పబ్లిక్ ఉంటేనే లెక్క కాబట్టి ఆ ప్రకారంగా పక్కకు పెట్టినా రేపు ఓటీటీలో కానీ దేని ప్లాట్ఫామ్ అయినా కానీ ఈ సినిమాని ఖచ్చితంగా ఎంజాయ్ చేయదగ్గ మంచి సినిమా ఇది. 100% ఈ కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్. ఒక కారులో తీయాలనుకోవడం, ఒక కారులోనే మొత్తం కదలడం, అందులో మళ్ళీ ఆ కారులో వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచినట్టుగా మనకి జాతిరత్నాల ద్వారా ఫేమస్ అయిన చార్కోల్ జీవను, మరి ఇంకొక తండ్రి పాత్రలు రెగ్యులర్గా చేసి అతను తెలంగాణ అతను వీళ్ళందరూ కనిపించడము, ఒక వాళ్ళని కూడా చక్కగా వాడుకోవడం, నర్సింగ్ అని చెప్పి ఆ ఫ్రెండ్ని పిలుస్తూ ఉంటాడు. తర్వాత ఇతను ముందు సారాన్ని బదిలాడుతూ కాకా అంటాడు విలన్ని, అంటే విలన్ ఇతనికి విలన్ను మనకి హీరో సముద్ర కానీ. సో అట్లా మొత్తానికి ఆ టియర్ గ్యాస్ నవ్వడము ఇవన్నీ కూడా కొంచెం ఎక్కడ చూడని సన్నివేశాలు డిఫరెంట్గా అనిపించాయి. 4x4 ప్రభావం మన మీద పడ్డా మనకి ఇట్లాంటి మంచి సినిమాలు అందించేటువంటి ఇది. ఎందుకంటే మిడ్ నైట్ రన్నర్స్ నుంచి మనకి షాకిరి డాకిని అందించినటువంటి సురేష్ ప్రొడక్షన్స్ వారం 2 వారాల గ్యాప్లోనే మళ్ళీ మనకి 4x4 ద్వారా ఈ సినిమాను అందించడం విశేషం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మంచి మంచి రివ్యూలతో ముందుకు దూసుకుపోదాం. మీ ఆదరాభిమానాలు ఉన్నంతకాలం బల్లెం వేణుమాధవ్ ఛానల్ ఇంకా ముందుకు దూసుకుపోతూనే ఉంటుంది. సో మీ షేర్లు లైక్లే మాకు ఉత్సాహాన్ని ఇస్తాయి. సో ఎప్పట్లాగానే మాకు మీ ప్రోత్సాహాన్ని అందిస్తారని మరీ కోరుకుంటూ ఎల్లప్పుడూ మీ అభిమానాన్ని ఆశించే మీ వేణుమాధవ్ అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలతో మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఓకే, నమస్తే, ఉంటాను. జై హింద్.